ఓ ఏమో అనుకున్నాం, లోకేష్ అన్న మెల్లమెల్లగా మెల్లమెల్లగా లైన్లకు వస్తున్నాడు, లీడర్ ఉండాల్సిన అర్హతలన్నీ సంపాదిస్తున్నాడు, మాటకు మాటతోని ట్వీట్ కి ట్వీట్ తోని సమాధానం చెప్తుండు, మంత్రులల్లా ఉత్తమ మంత్రి అనిపించుకునేందుకు బాగానే కష్టపడుతున్నాడు. లోకేష్ అన్న రువర్డు చూస్తుంటే రేపు రేపు ప్రతిపక్ష పొల పప్పులు ఉడకనిచ్చేటట్లేడు కదా. ఇప్పుడు చూడబోయే వార్తల ప్రతిపక్ష పొలని ఏమనలేదు, కానీ మనం వినాల్సిన ముచ్చట. ఎలాంటి ఆదాయం లేకుండా రాజధాని ఎక్కడ ఉందా లేదా తెలియని పరిస్థితుల్లో అంతెందుకు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఉండాలి, ఆయన ఆఫీస్ ఎక్కడుందో కూడా తెలియలేని పరిస్థితుల్లో మన రాష్ట్రం ఏర్పాటు చేస్తుంది. ఎందుకన్నా, మీ నాయన లెక్క నువ్వు కూడా గట్ల బాధపడతావు? అఖండ ఆంధ్రప్రదేశ్ అట్లనే ఉంటే నువ్వు మంత్రి వైదువా అన్న? మీ డాడీకి ఇంకో పటాన్ని ప్రపంచ పటంలో పెట్టే ఛాన్స్ వచ్చేదా? టైం డేట్ రాసుకోండి, 100,000 ఉద్యోగాలు 2019 లోపల తీసుకొచ్చే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని సభాముఖంగా హామీస్తున్నా. మంచి మాట చెప్పినావు, పాత ఆంధ్రప్రదేశ్ లా లక్ష కొలువులు ఇచ్చే గొప్ప భాగ్యం నీకు దక్కునానే. అవుగని లోకేష్ అన్న, పొద్దుగాల తిరుపతి దగ్గర రేణిగుంట గాలి మోటార్ డిపోలా నాయన పెద్ద జెండా ఎగిరేసిండు, జాతీయ జెండాకు అందరు సెల్యూట్ చేస్తుంటే నువ్వేంటన్న గట్ల నిలబడ్డావు? ఇప్పుడు నువ్వు మంత్రివి కూడా జెండాకు వందనం చేయాలి కదన్నా. ఆగో, నువ్వు చేయలేపలేదని ఆరడుగుల అచ్చెన్నాయుడు అన్న కూడా సెల్యూట్ చేయకపోయే.